నమస్తే తెలంగాణ యువతలారా. తెలంగాణ వచ్చింది, మన ఉద్యోగాలు మనకొస్తాయి అని సంబరపడే లోపే 9 ఏళ్లు గడిచిపోయింది. ఈ 9 ఏళ్లలో ఉద్యోగాలు వచ్చినాయంటే రాలేదు. కానీ గత 7 ఏడాది టీఎస్పీఎస్ ఉద్యోగాలు వేస్తున్నారని 1 సంవత్సరం కోచింగ్ సెంటర్లకి అప్పులు తెచ్చుకొని తల్లిదండ్రికి చెప్పుకోలేని బాధలతో పూట తిని తినక కోచింగ్ సెంటర్లకు పోయి చదువుకున్న విద్యార్థులు సరే కష్టపడ్డాం కదా అని టీఎస్పీఎస్ ఉద్యోగాలకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులందరూ మొన్న ఎగ్జామ్స్ రాశారు. ఆ రాసిన ఎగ్జామ్స్ పేపర్లు లీకేజ్ అయినాయి అని టెన్షన్ పడే లోపలే ఆ పేపర్లని అమ్ముకున్నారనే వార్త. సరే ఇదైనా కూడా మళ్లీ ఎగ్జామ్ అన్నారు, మళ్లీ ఎగ్జామ్స్ అన్నారు. మళ్లీ ఎగ్జామ్స్ పెట్టినా ఎంతమంది ఉత్తీర్ణత అవుతారో తెలియలేదు. ఈ టెన్షన్లోనే విద్యార్థులంతా ఈరోజు ఏం చేయాలనో అర్థం కాక బాధతో ఉన్నటువంటి విద్యార్థులు, మరి నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన, గూగ్లోత్ రాజకుమార్ అనే విద్యార్థి మొదటిసారి రాసిండు, నేను పాస్ అవుతాను డెఫినెట్ గా, మంచి మార్కులతో పాస్ అవుతానని తన స్నేహితులతో చెప్పుకున్నాడు. అయిపోయింది, పేపర్ లీకేజ్ అయ్యింది, మళ్లీ ప్రిపేర్ అయ్యాడు. మళ్లీ ఎగ్జామ్స్ అంటే పాస్ అవుతాను పాస్ అవ్వను, జాబ్ వస్తుందో రాదో, ఇవన్నీ ఆలోచనల మధ్యలో నిన్న రాత్రి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిండు ఊరేసుకుని. మరి దీనికంతటికీ కారణం ఎవరు? ఇండికో ఉద్యోగం అని అబద్దాలాడి తన కొంపను మాత్రం ఉద్యోగాలతో నింపుకున్న కేసీఆర్ది కాదా ఈ పాపం అని తెలంగాణ యువత అడుగుతోంది. ఆ పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ప్రశ్నార్థకంగా మిగిలిపోయిండ్రు. ఉద్యోగాలు వస్తాయో రావో తెలియదు, వచ్చిన ఇస్తారో ఇయ్యరో, మేము ఎగ్జామ్స్ రాసి పాస్ అయినా ఉద్యోగాలు ఇస్తారో ఇయ్యరో అనే భయం. కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వరు, ఉపాధి లేక అన్ని రకాలుగా కుంగిపోయినటువంటి ఈ విద్యార్థుల భవిష్యత్ ఏంటి? ఈరోజు చనిపోయినటువంటి రాజకుమార్ చావుకు కారణం ఎవరు? 100కి 100% ముమ్మాటికి ఈరోజు ప్రభుత్వ హత్య. కేసీఆర్, కేటీఆర్, తన కుటుంబ సభ్యులు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించి ఇలా నిరుద్యోగ యువతతో ఆడుకుంటున్నటువంటి జీవితాలకు హత్యలు చేస్తున్నటువంటి కారకులు వీరే. 100కి 100% ఈ హత్య చేసింది కేసీఆర్ ప్రభుత్వమే అని ఒప్పుకొని తీరాల్సిందే. దయచేసి నిరుద్యోగ యువతలారా అధైర్యపడకండి, 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, పక్కా ఉద్యోగాలు ఇస్తుంది, క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది, మీకు తప్పకుండా ఉద్యోగాల భర్తీ చేస్తుంది. మీరు అధైర్యపడద్దు, మీకు కాంగ్రెస్ అండగా ఉంది. ఏ బాధతోనో ఏ కోరికతోనో మన జీవితాలు బాగుపడతాయని తెలంగాణ తెచ్చుకున్నాము, 10 ఏళ్లు కాదు 30 ఏళ్లు ఎన్నికపోయింది, పర్వాలేదు. కానీ కాంగ్రెస్ వస్తుంది 4 నెలల్లో, మీరు అధైర్యపడకుండా ఎవ్వరు కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా 4 నెలలు వేచి చూడండి. తప్పకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. ఇలాంటి అధైర్యపడే సంఘటనలు మీరు చేసుకోవద్దు, ఇలాంటి దుస్సాహం చెయ్యొద్దు అనేది నా విన్నపము. దయచేసి మిమ్మల్ని కన్న తల్లిదండ్రి, మీకు ఉద్యోగం రాకున్నా పర్వాలేదు కానీ చావును మాత్రం కళ్లారా చూడదలుచుకోలేదు. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకోటి వస్తుంది, కానీ చావు అన్నిటికీ పరిష్కారం కాదు. కొట్లాడదాం, కేసీఆర్ని గద్దె దింపుదాం, మీ ఉద్యోగాలు మీకు కల్పిద్దాం. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నా, ఈ చావు కారణమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందే, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే, ఎక్స్ గ్రేషియా ఇవ్వాల్సిందే. ఆ కుటుంబానికి వెళ్లి ప్రభుత్వం మాట్లాడించి పలకరించి వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇవ్వాల్సిందే. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ గా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.